నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ అధినేతలైనా లేదంటే ఆ పార్టీ నాయకులైనా తమ పార్టీ రేపు ప్రజలకు ఏం చేయబోతోంది లేదా అధికారంలో ఉంటే ఏం చేశామని చెప్పుకుంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఈ విధమైనటువంటి అనుమానాలకు దారితీస్తూ ఉంది మరి తాజాగా ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలు కూడా ఈ క్రమంలోనే చర్చల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆ పార్టీలో నెలకొన్నటువంటి చర్చ ఆ ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా తమ విధి విధానాలు తమ వ్యూహాలు తమ హామీలు ఈ పందాలో ముందుకు వెళ్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి హామీలు వాళ్ల మేనిఫెస్టోల్ని ఈయన ప్రచారం చేస్తున్నారు దీనిపైన ఆ పార్టీ నేతలే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు అని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా చింతపల్లిలో ఆయన ఏదైతే తమ పార్టీ ఏం చేసింది నాలుగున్నరేళ్లకు అధికారంలో ఉండి తమ నవరత్నాలని ఇచ్చిన హామీలు అవి చెప్పుకోవడం మానేసి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అంటూ ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద ఆయన ప్రచారం చేయడం ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అర్థం మీరు వైసీపీ సోషల్ మీడియా కూడా చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా తెలుగుదేశం పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ ఇవ్వదు అని ప్రచారం మొదలు పెట్టారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ యాక్చువల్ గా ఏం చెప్పాలి అంటే మేము ఇదిగో ఈ అభివృద్ధి చేశాము రాష్ట్రాన్ని ఇంత ముందరికి తీసుకెళ్లాము ప్రజలకి ఇంత సంక్షేమం అందించాము అందువల్ల మాకు ఓట్లు వేయండి అని చెప్పుకోవాలి కానీ వైసీపీ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా కరెక్ట్ గా ప్రాపరేట్ గా ఉన్నది వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తున్నది అంటే మళ్ళీ చంద్రబాబు గెలిస్తే సంక్షేమం ఇవ్వడు మళ్లీ చంద్రబాబు గెలిస్తే సంక్షేమం ఇవ్వడు అని మొదలుపెట్టింది ఆ స్టేట్మెంట్లు వైసీపీ చేస్తున్న ఈ సోషల్ మీడియా ప్రచారం చూసిన తర్వాత ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ఓటమి భయం ఆయన్ని వెన్నాడుతున్నది అనేది క్లియర్ గా అర్థమైపోతున్నది చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలుస్తున్నాడు అనే విషయం స్పష్టమైనందు వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టాడు సోషల్ మీడియా ద్వారానేమో ఈ క్యాంపెయిన్ డైరెక్ట్గా ఆయన పబ్లిక్ మీటింగుల్లో అంటే ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసే పబ్లిక్ మీటింగుల్లో ఈ ప్రచారం ఈ విధమైన ప్రచారాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ ఓటమిని ముందరే అంగీకరించినట్టుగా కనపడుతున్నది అంటే ఈ మాట స్పష్టంగా మనం చెప్పచ్చు ఎప్పుడైతే ఇప్పుడు మీరు మీకు చాలా పాత ఉదాహరణ కూడా చెప్పక్కర్ల ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ కూడా ఇదే పనిచేసింది మీరు గమనించండి కేసీఆర్ కూడా పబ్లిక్ మీటింగుల్లో ఇదే తరహాలో చెప్పాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆపేస్తారు కాంగ్రెస్ వస్తే ఇది ఆపేస్తారు కాంగ్రెస్ వస్తే దళిత బంధు ఆపేస్తారు కాంగ్రెస్ వస్తే ఇది చేస్తుంది కాంగ్రెస్ వచ్చే పరిపాలించలేదు కాంగ్రెస్ సంక్షేమం ఇవ్వదు ఇవే చెప్పాడు కేసీఆర్ అంటే కేసీఆర్కి ఇప్పుడు జగన్కి చాలా పోలిక దగ్గర పోలిక కనపడుతున్నాయి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాల మీదే వ్యతిరేకంగా చెప్పాడు వాస్తవంగా అయితే మీరు అడ్ చేస్తే అంతకు ముందర తెలంగాణ ఎన్నికలు చూడండి కేసీఆర్ తన పథకాల గురించి చెప్పుకునేవాడు అంటే అప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ ఉంది మళ్ళీ నేను గెలుస్తాను అని ఇప్పుడు వచ్చేటప్పటికి అతనికి కాన్ఫిడెన్స్ పోయింది అందుకని కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయటం మొదలు పెట్టాడు అంటే మీకు ఈ ఉదాహరణ చెబితే మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్ పొజిషన్ అర్థమైపోతుందని మీకు క్లియర్ కట్ గా ఆ పాయింట్ చెప్తున్నాను మీకు ఈ విధంగా మీకు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనే ఒక పథకం తీసుకొచ్చాడు అందులో మహిళలకి సంబంధించింది మహిళలకి పద్నాలుగు సంవత్సరాల నుంచి నలభై చంద్రబాబు నాయుడు మహిళా శక్తి అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఆ ప్రోగ్రామ్ లో పద్దెనిమిది సంవత్సరాల మహిళలు అక్కడ యువత యువతి దగ్గర నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళ వరకు కూడా పెన్షన్ ఇస్తాను అవును పదిహేను వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పటం సిలిండర్లు మూడు సిలిండర్లు దీపం పథకం దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పటం ఇవే కాకుండా మహిళ మహిళలకి ఉచిత బస్సు అవును ఉచిత బస్సు ప్రయాణం ఈ వీటితో పాటు యోగాళం ప్రోగ్రామ్ కింద ఒక రెండు ప్రోగ్రామ్స్ ఏంటంటే సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్లస్ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వటం ఇది పూర్ టు రిచి అనే ఒక ప్రోగ్రాము బీసీలకి ఎస్సీ ఎస్టీల తరహాలో బీసీలకి రక్షణ చట్టం చట్టం కల్పించటం ఈ కాకుండా అన్నదాత అనే ప్రోగ్రాం పెట్టి దాని మీద రైతులకి ఇరవై వేల రూపాయలు ఏటా ప్రతి సంవత్సరం ఇవ్వటం ఇటువంటి ప్రోగ్రాములు తీసుకొచ్చి ఇవి ఇవి ఏంటి అంటే వైసీపీ వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళకి వాళ్ళు ఊహించాలి వాళ్ళకి అర్థం కాల వీటిని ఎట్లా కౌంటర్ చేయాలో అర్థం కాల చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే సంపద సృష్టించాలి ఆ సంపదని ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందివ్వాలి అనేది చంద్రబాబు కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి అంటే మనం అప్పు తీసుకొచ్చి సంక్షేమం ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అంటే సంపద సృష్టించటం అనే దాని మీద ఆయనకి ఐడియా లేదు అసలు అందువల్ల రాష్ట్రం అప్పులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నది చంద్రబాబు నాయుడు ఇది ఇది అడిగారు చాలా మంది మరి ఇంత సంక్షేమం ఎట్లా ఇస్తారు అంటే నేను ఎట్లా ఆదాయాన్ని తీసుకొస్తాను అనే విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఈ ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ఈ సూపర్ సిక్స్ వైపు ఆకర్షితులు అవుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతున్నది దాంతో ఏంటి అంటే ఆ సూపర్ సిక్స్కి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఇందాక తెలంగాణ ఎగ్జాంపుల్ని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకి పరిస్థితి స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు నవరత్నాలు అని చెప్పి ఆయన ఏదో ప్రోగ్రామ్ తీసుకున్నాడు ప్రజలందరూ కూడా గత ఎన్నికల సమయంలో దాని పట్ల ఆకర్షితులయ్యారు ఆకర్షితులయ్యి మాకు ఎక్కువ వస్తుంది అంటే ఉన్న పథకాలు కంటిన్యూ అవుతూ ఈ నవరత్నాలు ఎక్స్ట్రా వస్తాయి అనుకున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే అశ్వత్థామ హత కుంజరహ అంటే అశ్వత్థామ చచ్చిపోయాడు కాకపోతే అశ్వత్థామ అనేది ఒక ఏనుగు అని ధర్మరాజు అబద్ధం చెప్పాడు ఆ విధంగా పాతవన్నీ తీసేస్తాను అని మనసులో అనుకొని నవరత్నాలు తెస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే పాతవన్నీ కంటిన్యూ చేస్తూ నవరత్నాలు వస్తాయి అన్న భ్రమలో ప్రజలు ఉన్నారు ఆ భ్రమలోకి నెట్టేసి ఓట్లు వేయించుకున్నాడు ఆ తర్వాత ఏంటి ఈ ప్రోగ్రాములన్నీ అయిపోయినాయి అప్పటి వరకు అమలులో ఉన్న ప్రోగ్రాములు అన్నీ అయిపోయినాయి మామూలు మీకు సింపుల్గా చెప్పాలంటే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా లేదు ఇటువంటివి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పింది మీకు డ్రిప్ ఇరిగేషన్ అని వాట్సాప్ అయితే దాదాపు నలభై ప్రోగ్రాములు ఆపేశారు అవన్నీ ఆపేసి ఈ నవరత్నాలు ఇస్తున్నానని చెప్పాడు ఈ నవరత్నాలు కూడా తన సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవటమే మొదలు పెట్టాడు అర్హులకి ఇవ్వకుండా ఆ వీళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు తీసేసాయి వీళ్ళ వీళ్ళ ఇంటి పేరు ఇది తీసేసాయి అని కులం చూసి మతం చూసి పంతం చూసి సంక్షేమాన్ని పార్టీని చూసి సంక్షేమాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా అటువంటి పనిచేయడు ఆయన ఒక క్రైటీరియా పెడతాడు ఆ క్రైటీరియాలో ఫిట్టిన్ అయిన వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా వస్తుంది వాలంటీర్లు ఈ వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని వాళ్ల ద్వారా ఎంపిక చేసుకొని మన ఓటర్లకి మాత్రమే ఇవి చేరాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేయటంతో వైసీపీ ఓటర్లకు మాత్రమే దక్కుతున్నాయి అర్హులైన పేదవారికి ఇవి దక్కట్లేదు ఈ స్థితిలోకి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంక ఈ పార్టీ చాలు ఇంకే వీళ్ళు చెయ్యరు సంక్షేమం చేయలేరు పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు పెరిగిపోయినాయి రాష్ట్రానికి అని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం సూపర్ సిక్స్ వైపు ఆకర్షితులయ్యారు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం పెరుగుతూ ఉన్నది ఈయన సంపద సృష్టించి మనకిస్తాడు అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది నీటిపారుదల ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి మనకి దాంతో పాటు మనకి సంక్షేమం వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం అందుకని జగన్మోహన్ రెడ్డి కంగారు పుడుతున్నారు కంగారు ఆయన సోషల్ మీడియా ద్వారా అటాక్ చేస్తున్నాడు ఆయన కూడా డైరెక్ట్ గా వీటి గురించే మాట్లాడుతున్నాడు అందుకని వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఒక నమ్మకం అనేది పోయిందండి మెయిన్గా సెంట్రల్ ఐడియా అది అందుకనే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో ఓటమి భయం కళ్ల ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను ఏం చేస్తున్నాడో కూడా స్పృహని కోల్పోయి ఈ రోజున ఈ రకమైనటువంటి ప్రచారాలు అంటే తన పార్టీ తనది ఒక రాజకీయ పార్టీ తను ఏం చేశాడు ప్రజలకి అని చెప్పుకోవడం మానేసి ప్రతిపక్షాలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ప్రచారం చేస్తా ఉన్నాడు ఇక ఈ క్రమంలోనే ఒక కుట్రక్ కూడా తెరలేపారు అది కూడా ఏంటి అంటే ప్రతిపక్షాలు ప్రజల్లో పల్చన చేద్దామనేటువంటి కుట్రలతోటి వాళ్ళు వస్తే సంక్షేమం ఆగిపోతుంది అనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి కుట్రల్లో ఒక భాగంగానే కనిపిస్తా ఉంది అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు